ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. అత్యవసరంగా కొంత మొత్తం అవసరం పడుతుంది. సమయానికి తెలిసిన వారి వద్ద కూడా ఆ మొత్తం లభించదు. ఇలాంటి సమయంలోనే వారికి ఆన్లైన్ అప్లికేషన్లు బలవేస్తాయి. ఎంతో మర్యాదగా ఇన్స్టెంట్ గా మనకు లోన్ ఇచ్చేస్తాయి. అయితే ఆ మొత్తం అనుకున్న సమయానికి మనం చెల్లించలేకపోతే అప్పుడు తమ రంగు బయటపడతాయి. అప్పు తీసుకున్న వారికి వారి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారికి ఫోన్లు చేయడం, వాట్సాప్ సందేశాలు పంపడం, ఆ సందేశాల్లో అప్పు తీసుకున్న వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం, ఇలా అనేక రకాలుగా వేధిస్తాయి. దీనికోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లను కూడా ఆయా యాప్లు ఏర్పాటు చేసుకున్నాయి. యాప్ల ద్వారా అందించే రుణాల వడ్డీ రోజుకు 1% వరకు ఉంటుంది. ఇది సాధారణంగా బ్యాంకులు, ఎన్బిఎఫ్సి రిజిస్టర్ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీల కన్నా చాలా ఎక్కువ. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ 2-3 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తారు. తీసుకున్న దానికి 10 రెట్లు ఎక్కువగా చెల్లించాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబం తెలిసిన వారి వద్ద పరువు పోయిందనే మానసిక వ్యధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొన్న మౌలిక, నిన్న సునీల్, అంతకు ముందు శ్రవణ్. ఇలా ఇన్స్టెంట్ లోన్ల దారుణ యాప్ల వలలో చిక్కి వారి ఒత్తిళ్లు తట్టుకోలేక బలవన్ మరణానికి పాల్పడ్డారు. వీరిలానే మానసిక వేదనను అనుభవిస్తున్నారు ఇంకెందరో. సదరు యాప్ల ఆట కట్టించేందుకు సరికొత్త ప్లాన్ సిద్ధం చేస్తోంది డీజీపీ కార్యాలయం. వారి విచారణలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఆన్లైన్ యాప్లకు ఆర్బీఐ అనుమతి లేదని, అందులో చాలా వరకు చైనీస్ యాప్లే ఉన్నాయని తేలింది. దీంతో సత్వర చర్యలకు రెడీ అవుతున్నారు. లోన్ యాప్ల సంస్థలు తమ కార్యాలయాలుగా రిజిస్టర్ చేసిన చిరునామాలు సరిగ్గా ఉండవు. ఎవరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో కూడా కొన్ని అప్లికేషన్లకు తెలియదు. అలాంటి అప్లికేషన్స్ పై ఆ యాప్ల నిర్వాహకులపై చట్టపరమైన చర్య తీసుకునేందుకు సైబర్ క్రైమ్ రెడీ అవుతోంది. ఈ యాప్ల కోడ్ తట్టుకోలేక సొంత వారి వద్ద పరువు పోగొట్టుకుని ఆ మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటున్నారు అనేక మంది. అలాంటి కేసులకు సంబంధించి మృతుల సెల్ ఫోన్ నుంచి, కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి సమాచారం సేకరించి కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే యాప్ల వేధింపులకు సంబంధించి అనేక చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. యాప్ నిర్వాహకులతో పాటు కాల్ సెంటర్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఇన్స్టెంట్ రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న పలు ఆన్లైన్ యాప్లపై ఫిర్యాదులు రావడంతో గూగుల్ ప్లేస్టోర్ నుంచి వాటిని తొలగించారు. కొన్ని యాప్ల పేర్లను మార్చి మళ్లీ ప్లేస్టోర్ లోకి అప్లోడ్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణతో పాటు ఇటీవల ఏపీలో నమోదైన కేసుల్లో ఈ తరహా మోసాలు జరిగినట్లు గుర్తించారు. కాగా ఇన్స్టెంట్ లోన్ పేరుతో గూగుల్ ప్లేస్టోర్ లో 60 యాప్లు ఉన్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. వీటిలో చాలా వరకు ఆర్బీఐ, ఎన్బిఎఫ్సి నుంచి గుర్తింపు లేదు. యాప్ స్టోర్ నిబంధనల్ని అతిక్రమిస్తున్నందున వాటిని తొలగించమని కోరేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే చట్టబద్ధత ఉన్న యాప్ల వివరాలు ఇవ్వాలని ఆర్బీఐకి పోలీసులు లేఖ రాశారు. ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి.